డిఎస్సీపై ఆందోళన అవసరం లేదని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన రాష్ట్ర స్థాయి విద్యా సదస్సులో గంటా మాట్లాడారు. రేషనలైజేషన్ లో భాగంగా ఒక్క ఉపాధ్యాయుని కూడా తొలగించిపోమని భరోసా ఇచ్చారు. విద్యారంగ అభివృద్ధి విజయంలో రాజీ పడేదే లేదన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తేవలసి ఉందని మంత్రి గంటా అభిప్రాయపడ్డారు. బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా 85% మంది పిల్లలు బడిబాట పట్టారని మంత్రి వివరించారు. ప్రభుత్వం ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిందో ఆ కమిట్మెంట్ కి 100% కట్టుబడి ఉంది. అయితే సెప్టెంబర్ 5న ఇచ్చే ముందు కొంతమంది స్టూడెంట్స్ కానీ కొంతమంది బృందాలు కానీ రిప్రజెంట్ చేశాయి. బీఈడ్ చదువుకున్న వాళ్ళు మాకు కూడా ఈ స్పెషల్ గ్రేడ్ టీచర్స్ లో ఎలిజిబిలిటీ మాకు కల్పించండి, మాకు కూడా అవకాశం ఇప్పించండి అని చెప్పి వాళ్ళు కోరటం. దాని మీద అధికారులందరూ కూడా కలిపి ఢిల్లీ హెచ్ఆర్డీ మినిస్టర్ తోటి సంప్రదిస్తా ఉన్నాం. ఆల్రెడీ ఒక లేఖ కూడా రాశాం. దాని మీద ఇప్పుడు హెచ్ఆర్డీ మినిస్టర్ దగ్గర నోట్ ఉంది. ఆ డిసిషన్ తీసుకున్న బట్టి వాళ్ళకి అవకాశం కల్పించినట్టుకుంటే వాళ్ళతో కలిపి నోటిఫికేషన్ ఇస్తాం. దాదాపు 664 మండలాలు గాను ఒక 100 మండలాలు ఎంఈఓలు ఉన్నారు. దానికి ఇప్పుడు సర్వీసులు సమెండ్ చేస్తా ఉన్నాం. కోర్టులో కూడా కేసులు విత్డ్రాల్ చేయించేసి త్వరలోనే అన్ని ఎంఈఓలు మిగతా టీచర్స్ అన్ని రిక్రూట్.